ఒక చల్లని సాయంత్రం వేళ తాతయ్య చుట్టూ చేరి పిల్లలందరూ కథ చెప్పుమని మారం చేస్తున్నారు తాత కథ చెప్పు అబ్బా ఈ సక్కటి సాయంత్రంలా మంచిగా కథింటే మంచిగా అనిపిస్తది తాత కథ చెప్పు అని అనడుగుతారు చెప్తారా అందరూ మీ హోంవర్క్లు పూర్తి చేసుకున్నారా అనడుగుతాడు తాతయ్య తాత అడగ్గానే పిల్లలందరూ ఓ ఎప్పుడో పూర్తి చేసేశాం అని సమాధానాలిస్తారు దాంతో తాత సరే సరే కథ చెప్తా అని అంటాడు కథని మొదలు పెడతాడు అనగనగా ఒక ఎలుకుంటది ఎలుకకు చిన్న ఎలుక పిల్ల ఎలుక రెండు హాయిగా బతుకుతుండే ఒకరోజు పిల్లకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అమ్మా అబ్బా అమ్మా కడుపునొప్పి భరించలేకపోతున్న బాబోయ్ అమ్మా కడుపు నొప్పి అంటది కేకలేసుకుంటూ ఎలకపిల్ల చెప్తే వినవు గదా కనిపించిన ప్రతి గడ్డీ తినడమే అది అరగకపోతే కడుపు నొయ్యకుంటే ఇంకేమైతది అస్సలు మాటింటావా నువ్వు ఏ దొరుకుతాద్ తింటావు కడుపు నొప్పి రాకుంటే ఇంకేమొస్తుంది మరి అని అనుకుంటూ తల్లి ఎలుక పిల్ల ఎలుకని బాగా దిడుతుంది పళ్ళు పెడుతుంటే నేనేం చెయ్యను కడుపు నొస్తుందమ్మా పళ్ళు పెడుతుంటే నేనేం చెయ్యాలమ్మా అది భరించలేకనే కదా ఏదో ఒకటి ఒరుగుతున్నా ఇప్పుడు కడుపు నోస్తున్నదా అమ్మా ఏం చేయాలా బాగా కడుపు నొస్తుంది అంటది పిల్లలక అట్లాగని పళ్ళు దురద పెడితే అన్ని తింటారా పళ్ళు దురద పెడుతున్నాయని ఏదో ఒకటి తినుకుంటాను చేరితే ఎట్లా కొంచెం ఆగిగా తినేదంతా తింటావు మళ్ళీ కడుపు నొప్పి అని ఏడుస్తావు పళ్ళు దురద పెడుతున్నాయని అన్ని తింటారా చూడు ఇప్పుడు ఎంత నొప్పి అవుతున్నదో ఆగి కొంచెం సేపు ఓర్సుకో కొంచెం దగ్గర్లో ఉన్న ఇంటికి వై సొంటి కొమ్ము తీసుకొస్తా అది తింటే కొంచెం నొప్పి తగ్గుతుందని మా బామ్మ చెప్తుండే కొంచెం ఆగిగా కొంచెం ఓర్సుకో అనుకుంటా చెప్పి దగ్గరలో ఉన్న ఇంటికి పోతుంది వంటింట్లోకి దూరి పోపులు పెట్ట ఎక్కడుందా అని వెతుకుతుంది అందులో తనకు గావాల్సింది కనిపించది ఇంకా కొంచెం సేపు అయినాక అటు ఇటు చూసుకుంటా వెతుక్కుంటా ఉంటుంది ఒక డబ్బల సొంటి కొమ్ము దొరుకుతుంది ఆ సొంటి కొమ్ముని నోట్లో పెట్టుకొని గబగబా పరిగెడుతుంది తల్లి ఎలుక అంతలనే దొడయలమని తలుపు తీసుకొని వంటింట్లోకి వస్తాడు యజమాని ఇక చేసేదేం లేక బిక్కుబిక్కుమంటూ అక్కడే ఒక మూలన నతుకుతుంది ఎలుక ఓ పక్క పిల్ల కడుపు నొప్పితోని బాధపడుతుంది వచ్చిన యజమానేమో ఎంతకీ అక్కడి నుంచి గదలడం లేదు ఏం చేయాల దేవుడా అక్కనే మోన బిడ్డ బాధపడుతున్నది కడుపు నొప్పితోని ఈ యజమానేమో ఎంతకీ పోతలేడు అని అనుకుంటది పాపం తల్లెలికకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు కుక్కిన పెయిన్ లెక్క ఏం చెయ్యలేక ఒక మూలన నతుకుతుంది అబ్బా నొప్పి అమ్మా నొప్పి అమ్మా రావే తొందరగా అనుకుంటూ హాహాకారాలు చేయసాగుతుంది పిల్ల ఎలుక అక్కడే మాట ఉన్న ఒక దొంగ పిల్లి ఆ విషయాన్ని గమనిస్తది అబ్బా పిల్ల ఎలుక దొరికింది ఒక్కతే ఉన్నది ఇంకిది కడుపు నొప్పితోనున్నది ఎట్లనొక తీరు ఇలా దీన్ని తినేయాల అని అనుకుంటది ఓయ్ ఎలుక పిల్ల ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది పిల్లి కడుపు నొప్పిగున్నది అస్సలు భరించలేకపోతున్నా ఆ బాగా కడుపు నొస్తున్నది అంటది పిల్ల ఎలుక అవునా కడుపు నొప్పిని ఎట్లా తగ్గించాలో నాకు బాగా తెలుసు నువ్వు నా దగ్గరకు వచ్చినావంటే చిటికీల వైద్యం చేస్తా అని తీయగా మాట్లాడసాగుతుంది పిల్లి అమ్మో నేను రాను అస్సలు రాను నాకు బాగా భయం నువ్వంటే మా అమ్మ సొంటి తీసుకొస్తానని పోయింది అని జవాబిస్తది ఎలుక అంత భయం ఎందుకు నీకు నేను మీ అమ్మ మంచి దోస్తులం నేను నిన్నేం చేయలే దా నీ కడుపు నొప్పిని తక్కువేస్తా అంటది పిల్లి షొండి కొమ్ము తీసుకురావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో మీ అమ్మ రాలా అంటే అందుకే అప్పటిదాకా నిన్ను చూసుకోమని మీ అమ్మనే నన్ను పంపించిందిడికి బయటకు రా అంటది పిల్లి నువ్వు బయటకు వస్తే నీకొక మంత్రం వేస్తా చిటికలో నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది నా మాట నమ్ము ఇంత చెప్పినా నమ్మవేంటి అంటది పిల్లి ఎలక పిల్లతోని అబ్బా ఈ పిల్లి మాటలు నిజమేనో కాదో అమ్మచ్చేదాంక భరించలేని నొప్పిని చచ్చిపోయేలాగున్నా నేను చచ్చిపోతే అమ్మను ఎప్పటికీ చూడలేను కదా ఎట్లనన్న పిల్లి దగ్గర పోతా పిల్లిని అమ్మనే పంపించిన అంటున్నది కదా నిజమే అయి ఉంటుందిలే అందుకనే కదా నా కడుపు నొప్పి తగ్గించడానికి పిల్లి ఏదో మంత్రమేస్తా అంటున్నది నేను అమ్మని చూడాలి అంటే నా కడుపు నొప్పి తగ్గాలి కదా పిల్లి దగ్గరకు పోతే పిల్లి మంత్రమేస్తుంది నేను పోతా అనుకుంటూ లోపలే బాగా దిగులు పడుతూ తనని తనకు సమాధానం చెప్పుకుంటూ పిల్లయ్యలుక ఎటూ గత్యంత్రం లేక ఆ రంధ్రం నుండి మెల్లగా పిల్లి దగ్గరికి వస్తుంది ఎలుక పిల్లి అనుకున్న పథకం ప్రకారమే లోపలే పొంగిపోతుంది బాగా నేను అనుకున్నట్టే పిల్ల ఎలుక నా దగ్గరికే వస్తుంది నా మాయ మాటల్ని నిజంగానే నమ్మినట్టుంది అది దగ్గరకు వచ్చే వరకు నేను దానిమీద ప్రేమతోనే ఉండాలి అని అనుకొని లోపల ఎంతో సంబరపడిపోతుంది పిల్లి ఆప్యాయంగా ఎలుక పిల్లని దగ్గరకు తీసుకుంటుంది దాని పొట్ట మీద పెట్టి నెమ్మదిగా చేత్తో రాస్తూ ఆకలి వేస్తే హాంఫట్ కడుపు నొప్పి ఫటాఫట్ ఆకలి వేస్తే హాంఫట్ కడుపు నొప్పి ఫటాఫట్ అనే మంత్రాన్ని మూడుసార్లు చదువుతుంది మెల్లగా ఎలకపిల్ల కడుపు మీద చెయ్యితో నిమ్మురుతూ వంటింట్లోంచి యజమాని కదలడంతో కొమ్మ వాటుకొని పిల్ల దగ్గరికి పరుగుదీస్తుంది తల్లి ఎలుక ఇంకేముంది అది వచ్చి చూసేసరికి మూతి నిండా రక్తంతోని చక్కగా నాలుకను జప్పరుచుకుంటా ఆ రంధ్రం దగ్గరే కూర్చొని ఉంటుంది ఈ పిల్లి అయ్యో దీన్ని చూస్తుంటే నాకు భయమైతుంది నా బిడ్డ ఎట్లున్నదో ఏమో లేకుంటే కొంపదీసి తినేసిందా అనుకుంటూ తల్లి ఎలుక మనుషుల ఎన్నో ప్రశ్నలు ఆ పిల్లిని చూడంగానే తల్లి ఎలుక గుండెల్లో రాయి అవుతుంది అయ్యో దేవుడా ఎంత పని జరిగిపోయింది ఈ మాయదారి పిల్లి మాటలు నమ్మి నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నట్టున్నది ఈ పిల్లి మాయమాటలు చెప్పినట్టున్నది నా బిడ్డకు నాకు కడుపు కోతని వా వాతీ అనుకుంటూ బాగా ఏడుస్తుంది తల్లిలిక చూశారా పిల్లలు మోసపు మాటలు వినడానికి మంచిగా అనిపిస్తాయి అట్లగని మంచి చెడు ఆలోచించకుండా అలా మాయ మాటలల్లా వడిపోద్దు మంచిగా ఆలోచించే గుణం కలిగి ఉండాలి లేకపోతే పిల్ల ఎలుకలాగనే మనం కూడా మోసపోవాల్సి వస్తుంది అని కథ ముగిస్తాడు తాతయ్య అవును తాత పాపం కదా పిల్ల ఎలుక పిల్లి మాటలు నమ్మి బయటకొచ్చింది కాబట్టే ప్రాణాలు పోయినాయి ఎవరిని నమ్మొద్దు నిజమే తాత నువ్వు చెప్పినట్టే మేం కూడా ఎవరి మోసమైన మాటల్ని నమ్మం అనుకుంటూ ఇంట్లోకి పరిగెడతారు పిల్లలు